రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ 8 నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులిడుతూ ఉంటే రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని భక్షించే విధంగా ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి చెమటలు పట్టుతూనే అఘాయిత్యాలకు అకృత్యాలకు దాడులకు అమానుషాలకు పాల్పడతా ఉన్నాడు. నిన్న మా దళిత గౌరవ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారి మీద బాపట్ల ఎంపీ ఆయన మీద దాడి చేయించటం చంద్రబాబు నాయుడు గారి యొక్క అకృత్యాలకు పరాకాష్ఠ, ఆయన కుమారుడి పిల్ల చేష్టలకు పరాకాష్ఠ. నీవు నందిగం సురేష్ గారు ఒంట్లో బాగాక హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉంటే నీ పెయిడ్ వర్కర్స్తో దాడి చేయించటం నిజంగా దానికి మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు మాత్రమే. ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. రాజధాని ఉద్యమం పేరుతో మొత్తంగా దళితుల మీద జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. పార్లమెంట్ సభ్యుడిపైనే దాడి చేస్తే అమరావతి రాజధాని ప్రాంతంలో మరో దళితుడు నోరు ఎత్తకూడదని ఒక నెపం. నోరు ఎత్తకుండా ఉండాలంటే చెట్టునే కొట్టేయచ్చు అన్న కుట్రతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కానీ, మంగళగిరిలో ఓడిపోయినటువంటి ఆయన కుమారుడు కానీ ఒక ప్లాన్ ప్రకారం దాడి చేయించారని అంటా ఉన్నా. ఎందుకంటే ఈ దాడి వెనుక కూడా చాలా పెద్ద కుట్ర ఉంది. దళిత ఎంపీ మీద దౌర్జన్యం చేయటం, భౌతికంగా దాడికి ప్రయత్నించటం, కర్రతో రాళ్లతో మరి ఎంపీ కారద్దాలు పగల కొట్టిస్తానికే పురికొల్పితే, అంటే రాజధానిలో ఒక ఎంపీనే తిరగనీయం, అంటే అవసరమైతే దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం ఒక నిదర్శనంగా, అంటే ఇక పేదవాడు దళితులు ఇక రాజధాని ప్రాంతంలో ఎక్కడికి బయట వెళ్లకుండా వాళ్ళంటే గోవుల్లాగా వస్తారని ఒక భయం చేకూర్చాలని ఆలోచనతోనే ఈ నీచానికి చంద్రబాబు లోకేష్ పురికెళ్ళిపోయారని అడుగుతా ఉన్నా. అయితే నేను ఒకటి మాత్రం అడుగుతా ఉన్నా, నువ్వు మంగళగిరిలో ఓడిపోయి నీ ఓటానికి దళితులే కారణమని ఒక నెపంతో ఈ దాడులు చేయిస్తా ఉన్నావు లోకేష్ అని కూడా అడుగుతా ఉన్నా. ఎందుకంటే తండ్రికేమీ పెద్దరికం వచ్చేసింది, కుమారుడు ఏం చెప్తే చేస్తూ ఉన్నాడు, డూడు బసవలలాగా మరి కుమారుడు వెంట నడుస్తూ ఉన్నాడు. రాజధాని ప్రాంతంలో పెయిడ్ వర్కర్స్తో ఈరోజు దాడులు చేయిస్తూ ఉన్నావు. అయితే నేను ఒక్కటే చెబుతా ఉన్నా, నీ ఉడతూపులకు కానీ నీ తాటాకు చప్పులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నవాళ్ళు కానీ దళితులు కానీ భయపడతారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే పోరాటం అనేది మాకు నేర్పింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాలు పోరాటాన్ని ఎంచుకున్నాం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమాలు చేశాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉద్యోగాలు చేశాం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేశాం. పోరాటం మాకు వెన్నతో పెట్టిన విద్య, మా నాయకుడి నుంచి నేర్చుకుందాం మేము. అది ఎప్పుడూ మీకు భయపడే ఛాన్సే లేదు. అమరావతి రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఒక్క అకృత్యం చేసిందా? అనేకం మీ దాష్టికాలకు దళితుల భూములు లాక్కున్నారు, దళితుల తీవ్రంగా నష్టాలు చేశారు, అలాగే దళితుల భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ని కొన్న మీ మంత్రులు మీ అనుయాయులు భూముల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా దళితులకు తీసుకుని ఇవ్వాలనే ఆలోచనతో చట్టాలు చేసినటువంటి పరిస్థితిని ఈరోజు ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, అస్పృశ్యత అంటరానితనం అనేది ఎక్కడో కాదు, చంద్రబాబు ప్రభుత్వంలో, చంద్రబాబు మధ్యలో, చంద్రబాబు ఆలోచనలో, చంద్రబాబు నడవడికలో, చంద్రబాబులో ప్రస్ఫుటంగా ఉంది. ఎందుకంటే
రాజధాని ప్రాంతంలో భూములు లాక్కు తీసుకొని రైతులకేమో ఒక న్యాయం, దళితులకేమో ఒక న్యాయం, రైతులకు ఒక ప్యాకేజీ, దళితులకు ఒక ప్యాకేజీ. అదే నువ్వు ఇచ్చినటువంటి అస్పృశ్యత అంటరానితనానికి నిలువుట అర్థం చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మా నాయకుడు వచ్చాడు, మేము అధికారంలోకి వచ్చాం, నో, ఈ రాష్ట్రంలో అందరూ సమానంగానే ఉండాలా, పేదలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని, రైతులతో పాటు దళితులకు కూడా అసైన్మెంట్ భూములకు కూడా సక్రమంగా సమానమైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం అనేది మా నాయకుడి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్మెంట్ భూములు మీరు ఏ విధంగా లాక్కున్నారు. పీఓటీ చట్టం మీకు తెలియదా? పీఓటీ చట్టం ఏం చెబుతా ఉంది? దళితుల భూములు లాక్కొని 1977లో జరిగినటువంటి మరి పీఓటీ చట్టం దళితుల భూములు ఎవరైనా ఎప్పుడైనా లాక్కోటానికి అవకాశమే లేదు. ట్రాన్సాక్షన్స్ మీరు చేసే అవకాశం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు వాళ్ళకే సంక్రమించాలి అని చట్టం చెబుతా ఉంది. చంద్రబాబు గారు, నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, దళితులకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన చట్టాలు కూడా తెలియనటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేశావు. పీఓటీ యాక్ట్లో దళితుల భూముల్ని నువ్వు అడ్డగోలుగా మీ వారికి అప్పళంగా అప్పజెప్పి వాటి ద్వారా మీరు లబ్ధి పొందాలని చూస్తే ఈ ప్రభుత్వంలో మరలా దళితుల భూములు దళితులకే సంక్రమించాలని చెప్పి మరి వారికి న్యాయం చేసే పరిస్థితి నువ్వు ఎక్కడ మర్చిపోతా ఉన్నావు చంద్రబాబు? అడుగుతా ఉన్నా, నువ్వు అసెంబ్లీలో సరిగా ఉంటేగా, అసెంబ్లీలో న్యాయమైన చట్టాలను చర్చిస్తేగా, దళితులకు సంబంధించిన చట్టాలు వస్తూ ఉంటే పారిపోతావు. దళితుల మీద తేలిక స్వభావం ఉంటేనే కదా. నీవు నిన్న కాక మొన్న అసెంబ్లీలో ఏం చేశావు? ఎస్సీ ఎస్టీ కమిషన్కి సంబంధించి విడిపెట్టి ఎస్సీలకు ఒక కమిషన్, ఎస్టీలకు కమిషన్ కావాలంటే నువ్వు పలాయనం చిత్తగించి నువ్వు కౌన్సిల్లో దానికి మోకాలెడ్డేవే నీ యొక్క నీచి సంస్కృతికి నిదర్శనం చంద్రబాబు. అదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అణగారిన కులాల కోసం, దళితుల కోసం నువ్వు యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టావా? నువ్వు దాడులు చేయిస్తానికే, నువ్వు అఘాయిత్యాలు చేయిస్తానికే, అస్పృశ్యత తీసుకురావడానికే పనిచేస్తూ ఉన్నావు. ఈరోజు చూస్తూ ఉన్నాం చంద్రబాబు గారు కానీ ఆయన గ్యాంగ్ కానీ దళితుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. నువ్వు మా ఎంపీ మీద కానీ ఇంతకుముందు మా శాసనసభ్యుడు కైల అనిల్ కుమార్ అతని మీద దాడి చేయించావు, మా సోదరి శ్రీదేవి మీద దాడి చేయించావు, ఇప్పుడు మా ఎంపీ మీద దాడి చేయించావు. అంటే నీ యొక్క ఆలోచన ఏంటి? రాజధాని ప్రాంతంలో ఉన్న దళితుల్ని భయపెట్టి నువ్వు రాజధానిలో నీ యొక్క కుట్ర నువ్వు గెలవాలని చూస్తూ ఉన్నావు. మేము తలుచుకుంటే నువ్వు ఉద్యమం చేస్తున్నావే పెయిడ్ ఉద్యమం. మా నాయకుడు ఆలోచన నువ్వు గమనించలేదా? నీకన్నీ తెలుసు, ఈ రాష్ట్రం సువిశాలంగా ఉండాలని, అభివృద్ధి దిశలోకి వెళ్ళాలని, సంక్షేమం అభివృద్ధి మరి విరాజిల్లాలని, 3 రాజధానులు కావాలని, 3 ప్రాంతాలకు అవకాశం కల్పిస్తే మేము అమరావతికి వ్యతిరేకం లేదే. మేమంటాం అమరావతి చేయని, మేమంటాం విశాఖ చేయని, మేమంటాం కర్నూలు చేయని, 3 ప్రాంతాలకు చేయకూడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభాస్ పాలు చేస్తాకి నువ్వు ఈరోజు ఉద్యమం నడుపుతా ఉన్నావు. నీ ఉద్యమంలో ఎవరు భాగస్వాములు అయ్యారు, ఎవరున్నారు, ఏ కులాలు ఉన్నాయి, ఏ రైతులు ఉన్నారు, ఎవరున్నారో తెలియదా చంద్రబాబు? ఈ యొక్క మీడియా కళ్ళు లేని కబోజులు కాదు, రాష్ట్ర ప్రజల కళ్ళు లేని కబోజులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో విధ్వంసాలు, రాబోయే రోజుల్లో ప్రాంతీయ భేదాలు, తారతమ్యాలు ఉండరాదని, ఆనాడు శ్రీపాద్ ఒప్పందంలో వచ్చినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అనేక సలహాలను దానిలో ఇన్వాల్వ్ చేసి రాజధానులు 3 రాజధానులుగా ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రంలో దరిదాపు అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏకకంఠంతో మాట్లాడుతూ ఉంటే నీవేమో కౌన్సిల్లో మోకాళ్ళు అడ్డిస్తావు. కౌన్సిల్కి ఏం అధికారం ఉందో, కౌన్సిల్లో నువ్వు ఏం మాట్లాడేవో, కౌన్సిల్ ఎప్పుడు వద్దన్నావో, ఎప్పుడు కావాలన్నావో మాకు తెలియదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నీ అకృత్యాలు నువ్వు ఎంచుకున్నది కా దాడులే, నువ్వు వంచుకున్నది గొడవలే, నువ్వు వంచుకునేది ఒకటి భయపెట్టమే. కానీ ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజులు మాత్రం కాదని అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఇన్ని 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు, జగన్మోహన్ రెడ్డి గారు 8 నెలలు 8వ నెల నడుస్తూ ఉంది,
ముఖ్యమంత్రిగా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రవేశపెట్టినటువంటి చట్టాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ చట్టాలు లేవని తెలియదా నీకు? ఇలాంటి చట్టాలు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు చుట్టాలుగా మారుతూ ఉంటే ఓర్వలేక నీకు ఏమి దొరకక మొన్నటి దాకా ఇసుకన్నావు, అంతకుముందు ఏదో చెప్పావు, ఇప్పుడేమో అమరావతి అంటున్నావు. అమరావతిలో నీ ఉద్యమానికి కారణం నువ్వు కొల్లగట్టిన వేల ఎకరాలు పోతా ఉన్నాయి, నీ వారి ఆస్తి కదులుతూ ఉంది, నీ బినామీలు దొంగల్లాగా దొరికిపోతా ఉన్నారు అని ఒక ఆక్రోశంతో దానిని కాపాడుకోటాకే ఉద్యమం చేస్తావు. కానీ అక్కడ ఎవరు ఉద్యమకారులు ఉన్నారో, అక్కడ ఎవరు ఈ యొక్క ప్రాంతాన్ని కాపాడే వాళ్ళు ఉన్నారో, మరి ముఖ్యంగా నువ్వు చెప్తా ఉన్నావే రైతులని, ఎంతమంది రైతులు ఉన్నారో, ఏ రైతులు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉన్నారో తెలియదా చంద్రబాబుని అడుగుతా ఉన్నావు. నీ ఆలోచన ఏంటంటే ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభూత కల్పనలతో ప్రజలను మోసం చేసి నీకున్నటువంటి చర్చా మీడియాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని మరి వ్యతిరేకంగా మాట్లాడని చూస్తూ ఉన్నావు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కులానికి మతానికి ప్రాంతానికి పార్టీకి తేడా చూడకుండా ప్రతి వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలని, ఒకటి కాదు అమ్మఒడి దగ్గర నుంచి పింఛన్ల దాకా, రైతు భరోసా దగ్గర నుంచి వాహన మిత్ర దాకా, నేతన్న హస్తం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్ల దాకా, అదే కాకుండా ఇంగ్లీషు విద్య దగ్గర నుంచి నాడు నేడు దాకా ప్రతి కుటుంబం, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి ప్రాంతము, ప్రతి ఇల్లు, ప్రతి ఇంటి తలుపు తడతా ఉన్న ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు? నిన్న మేము చూస్తూ ఉన్నాం శాసనసభ్యుడిగా నా విని ఆ కాన్స్టిట్యూన్సీలో ముసలి వారికి ఇచ్చే పెన్షన్లు చూస్తూ ఉంటే నీ దగ్గర పెన్షన్లు రావు, నిలబడాలా, రోజులు గడవాలా, ఏలుముద్రల ప్రాబ్లం, మా నాయకుడు దూరదృష్టితో పెట్టిన వాలంటీర్ వ్యవస్థ, మధ్యాహ్నం 12 గంటలకల్లా 99% ఇచ్చినటువంటి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనచరిత్ర మాది చంద్రబాబు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో తీసుకెళ్లాలన్న ఆలోచనతో మా నాయకుడు చేస్తూ ఉన్నాడు. అధికారంలోకి వచ్చి 8 నెలల పాలనైనా 2 కోట్ల మంది పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగాలు జరుగుతూ ఉన్నాయంటే ఇది ప్రజా సంక్షేమమా, దళిత సంక్షేమమా, బీసీ సంక్షేమమా, ఏ సంక్షేమం, మైనారిటీ సంక్షేమమా, ఈ రాష్ట్ర అభివృద్ధి? నీవు అడ్డుపడలేవు చంద్రబాబు అడుగుతా ఉన్నా. నేను ఒక్కటే చంద్రబాబు గారికి ఈ సమావేశం మీడియా సమావేశం తెలియపరుస్తా ఉన్నా, నీవు దళితులను భయపెట్టి, మా ఎంపీలను భయపెట్టి, మా శాసనసభ్యులను భయపెట్టి, మా ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళని భయపెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయపెట్టి రాజధాని ప్రాంతంలో దళిత రైతులను భయపెడితే, మేము రాజధాని ప్రాంతంలో తిరిగి ఉద్యమం చేస్తే నీ పేడార్జిట్లో నువ్వు పారిపోవాలి చంద్రబాబు, గమనించమని అడుగుతావన్నా. ఎందుకంటే ప్రజాబలం నాది, ప్రజాబలం మాది, ఈ ప్రజాబలం జగన్మోహన్ రెడ్డి గారి సొత్తు, రాజశేఖర రెడ్డి కుటుంబం సొత్తు, గమనించమని అడుగుతా ఉన్నా. నీకోసము, నీ కొడుకు కోసము, నీ పార్టీ కోసము కథం దొక్కరు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి కోసము, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసము, నీతి నిలబ నీతి జాతికి నిలబడే కుటుంబం, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వారి వెంటే నడుస్తారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం, దళిత లోకం, బహుజన లోకం, మైనారిటీ లోకం. నీ ఎన్ని కుయుక్తులు కూడా ఎవరు భయపడరు చంద్రబాబు. నిన్న జరిగినటువంటి నందిగాం సురేష్ అనే మా యొక్క పార్లమెంట్ సభ్యుడు, అంబేద్కర్ వాది, దళితుడైనటువంటి మా నాయకుల మీద జరిగిన దాడికి నీవు నీ కుమారుడు బాధ్యులు, మీ మీద కేసు కూడా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నీ యొక్క చేతగాని తరానికి నిలుగుతడమే మా మీద దాడులు పులిగొరపటం. మీరు దాడులు చేస్తే ఇంతింత ఒట్టిడితే విధంగా మేము బలపడతాం చంద్రబాబు, గమనించమని అడుగుతూ ఆ బలాన్నే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రసాదంగా అందిస్తామని చెప్పి తెలియపరుస్తా ఉన్నా. థ్యాంక్ యూ.